అసోం మిజోరాం సరిహద్దుల్లో శాంతి స్థాపనకు ఫోకస్ పెట్టారు మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఇరు రాష్ట్రాల మధ్య సంధి కుదిరిచేందుకు చర్యలు చేపట్టారు ఇందులో భాగంగానే ప్రధాని మోదీతో సమావేశమయ్యారైన మిజోరాం అసోం మధ్య ఘర్షణలను ప్రధానికి వివరించారు కంభంపాటి హరిబాబు ఇక ఇవాళ అసోం ఎంపీలతో మాట్లాడబోతున్నారు ప్రధాని మోదీ సాయంత్రం నాలుగు గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాభంపాటి అసోం మిజోరం మధ్య పరిస్థితుల్ని అమిత్ షా పర్యవేక్షిస్తున్నారని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కంభంపాటి హరిబాబు అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ మరోవైపు బోర్డర్ లో ఘర్షణలకు సంబంధించి అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మకు వ్యతిరేకంగా తమ రాష్ట్రంలో నమోదైన కేసును వెనక్కి తీసుకుంది మిజోరాం జూలై ఇరవై ఆరున అసోం మిజోరాం సరిహద్దులో రెండు రాష్ట్రాల పోలీసు బలగాల మధ్య జరిగిన ఘర్షణలో అసోం కు చెందిన ఆరుగురు పోలీసులు ఒక పౌరుడు మృతి చెందారు ఎస్పీ సహా మరో యాభై మంది గాయపడ్డారు మిజోరాం వైపు కూడా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘర్షణలకు సంబంధించి జూలై ముప్పైనా మిజోరాం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ మరో నలుగురు సీనియర్ అధికారులను అందులో నింతులుగా చేర్చారు హత్యాయత్నం నేరపూరిత కుట్ర తదితర శిక్షల కింద వారిపై కేసులు నమోదయ్యాయి